ఓ ఇక్కడ ఆ ఛానల్, ఇక్కడ ఈ ఛానల్, ఇక్కడ ఈ ఛానల్, ఇక్కడ ఓ నలుగురు ఛానల్ హెడ్స్ వస్తున్నారనమాట. ఒక పాట ప్రమోషన్కి గోవిందరాజు గారు అద్భుతమైన ప్లాన్ చేశారు. సరే గోవిందరాజు గారు, ఏ ఛానల్ అయినా పర్లేదు, పంపించండి. సింగిల్ కార్డ్ అన్నప్పుడు ఆ మాత్రం బిల్డప్ ఇవ్వాలి మనం. అందులోనూ తక్కువ ప్యాకేజీ మాట్లాడుకుందాం, పబ్లిసిటీ అయినా ఎక్కువ చేసుకోవాలి. ఏంటి ఎవరో చూసిన వాళ్ళలా ఉన్నారు. శ్యామ్ గారు, శ్యామ్ గారు మీరు వచ్చారేంటి? బాగున్నాను, మీరేంటి? అంటే ఫ్రెండ్లీగా ప్రమోట్ చేయడానికి ఏమన్నా వచ్చారా? అనంత్ గారు మీరు ఇక్కడ ఏంటి కంపేరింగ్? ఇంకా కాదండి, అంటే సింగిల్ కార్డ్ కదా. సింగిల్ కార్డా? అదేంటి? నాకు సింగిల్ కార్డ్ అంటే పాటలు ఇంకా పూర్తవలేదు కానీ సింగిల్ కార్డ్ అన్న ఇస్తా. కాదు సార్, నాకు సింగిల్ కార్డ్ అని చెప్పారు, ఒక పాట రాశాను, నాకు పాట ప్రమోషన్ అని పిలిపించారు. ఎవరు, గోవిందరాజు గారేనా? అవును సార్, నేను ఒక పాటే రాశాను. నేను అదే అడిగాను, ఒక పాటకి ఎందుకండి అంటే, లేదు సింగిల్ కార్డ్ కదా మీరు ముందు నుంచి ప్రమోషన్ అన్నారు. ఇప్పుడు సింగిల్ కార్డ్ అని ప్యాకేజ్ అది కూడా అంతే అండి. ఇప్పుడు మీరు బయట ఎంత తీసుకుంటున్నారు పాటకి అని అడిగారు, చెప్పాను. అది ఓకేలేండి, మీకు మొత్తం లంసంగా వస్తుంది కదా, మాకు ఏమన్నా తగ్గించండి అంటే తగ్గించిన నెంబర్ చెప్పాను. ఇప్పుడు దాన్ని ఇంకా తగ్గించారు. అది కాపీ పేస్ట్ అండి, యాజ్ ఈజ్ నాకు అట్లాగే చెప్పారు. ఏంటి బయట తీసుకునే దానికంటే సింగిల్ కార్డ్ అండి, నాలుగు పాటలు మీరు అని చెప్పారు. నేను ఏమన్నా పొరపాటు అంటున్నానండి? నిజంగా మీరు నన్ను ప్రాంక్ చేస్తున్నారు. చిచ్చి ప్రాంక్ అది కాదు సార్, ప్రాంక్ అని కాదు. ఇప్పుడు నేను ఎందుకు వస్తాను లేకుంటే, ఈ ప్రమోషన్ అని అంటే నేను ఎందుకు వస్తాను? అంటే గోవిందరాజు గారికి అందరూ పరిచయమే కదా, అందరి ఇన్కమ్ ట్యాక్స్ లేదండి. లేదు, నేను ఆయన భయపడి ఏమన్నా మీరు వచ్చి ఒక ప్రాంక్ చెయ్యండి, మనకి పబ్లిసిటీ ఉపయోగపడుతుంది అని అంటే అసలు కాదు సార్. అది నేను మీకు సింగిల్ కార్డ్ అని చెప్పారు. సింగిల్ కార్డ్ అని చెప్పారు, సింగిల్ పాట రాయించారు అంత ఇంతవరకు, ఇంకా పాటలు ఉన్నాయి. పాట నా చేత ఒక పాట రాయించారండి. అంటే నాకు చెప్పిన దాంట్లో నాలుగిట్లో ఒకటి మీకు ఇచ్చారంటే ఇంకా రెండు ఉన్నాయి. అంటే నాకు ఇచ్చించును మీకు ఇచ్చుంటారు, నాదేదో పెద్దగా నచ్చక. ఇది ఏంతో కొంచెం కొత్త కొత్తగానే ఉందిగా మనకి. కొత్తగానే ఉంది కానీ నాకు మెలోడీ ఒక బ్రేకప్ సాంగ్ లాంటిదండి. మీకు అదే ఇచ్చారా చూను? లేదు సార్, నేను డైమండ్ రాణి అనే పాట రాశాను నేను. అంటే కొంపతీస్ టీజింగ్ సాంగ్? ఎస్ ఎస్ సార్. నెక్స్ట్ అదే రాయాలని చెప్పారు సార్ నాకు. అవునా? మరి నాకు నెక్స్ట్ మంచి మెలోడీ పాట రాయాలని చెప్పారే. అంటే టీజింగ్తో మొదలెడదామండి, మొదలెట్టి అట్లా పీక్ స్టేజ్కి పోదాము. ఒక మెలోడీ సాంగ్, ఒక మన ఏమంటారు బ్రేకప్ సాంగ్, ఒక రొమాన్స్ సాంగ్ అని ఇట్లా అన్నీ చెప్పారు నాకు. మరి అవన్నీ నేను రాయాల్సినవి అన్నారు నాతో. అయితే నాకు డౌట్ వస్తుంది, ఇక్కడ ఇన్ని చీరలు ఉన్నాయి, ఇక్కడో చీర, ఇక్కడో చీర ఉంది, ఇంకెవరన్నా వస్తారంటారా మనలాగే? డైరెక్టర్ గారు, మ్యూజిక్ డైరెక్టర్, అనుకున్నాను ఆయన మీరు డైరెక్షన్లో బిజీ అయిపోయారు కదా. ఇంకేంటి మీరు? శ్యామ్ గారు అనా కాదు, ఏంటి నన్ను ఇంటర్వ్యూ చేయడానికి మీ ఇద్దరు వచ్చారు? భయ్యా ఇంటర్వ్యూ కాదు ఇక్కడ అని చెప్పారు. ప్రమోషను సాంగ్స్ సింగిల్ కార్డ్ కదా, నువ్వు కొంచెం ప్రమోషన్లో నువ్వు కనపడాలి అని చెప్పారు. ఒక సినిమాలో ఇంతమంది సింగిల్ కార్డులు ఎలా రాశాను? అదే అర్థం కావట్లేదు. నేను సింగిల్ కార్డ్ అనే పిలిచాను నన్ను. మీకు అదేనా సేమ్ సింగిల్ కార్డు, సేమ్ ప్యాకేజ్, సేమ్ తక్కువ, సేమ్ సేమ్? కాదండి, అయినా మీరు డైరెక్షన్లో బిజీ అయిపోయారు కదా. ఏమంటే సింగిల్ కార్డ్ అంటే ఏదో టెంప్ట్ అయ్యి ఉంటే కేవలం అంటే నాకు తప్పట్లేదండి. ఆర్టర్ అయిపోయారు, పొద్దున్న కూడా లెక్కలు ఆయనే చూడాలి, మళ్ళీ ఆయన దగ్గర నుంచి అన్నీ మొదలవుతాయి. అంటే ఇప్పుడు ఆ లెక్కలు మన మీద ప్రయోగించారు, లెక్కల్లో భాగంగా మనని బుక్ చేశారు. కాదు మీకు ఎందుకు ఏం పాటు ఇచ్చారు? నేను నెక్స్ట్ ఏదో మెలడీ రాయాలన్నారు సార్. మెలడీ ఎక్కడ అయిపోయింది? అంటే ఓపెనింగ్ మీతో ప్రారంభమైంది, తర్వాత అనంత్ గారి దగ్గరకు వచ్చి, అనంత్ గారి దగ్గర నుంచి నా దగ్గరకు వచ్చింది. ఇంకొక పాట ఉంది మరి, అయితే ఆ లెక్క ఏంటి? కొంప తీసి ఇక్కడ ఉన్న వాళ్ళే కాకుండా ఇంకా కొంతమంది రెండు చైర్లు ఉన్నాయి, అందుకనే ఎవరు వస్తారా అనేది. అది కాదు, మీకు కూడా బాగా కోసారా పేమెంట్? కోసారు కోసారు అంటే అండి. అంటే ఇందులో అసలు గోవిందరాజు గారు ఏంటి మీరు రాశారే? మీరు ఏమన్నా సింగ మీరు కూడా సింగిల్ కార్డ్ అని? నేను కాదండి సింగిల్ కార్డ్ దీనికి, మరి మ్యూజిక్ చేశాను కదండి. ఇంకొక ఆయన ఉన్నారు, ఇంకొక ఆయన ఉన్నారు శ్రీమణి గారు, ఆయన ఇంకొక సాంగ్ రాశారు. అయింది అది కూడా అక్కడ కూడా. అయితే గోవిందరాజు గారు మనకు చెప్పింది ఏంటంటే సింగిల్ కార్డ్ అనేది పాట పేరు అయ్యి ఉంటుంది. లేదు అంటే సింగిల్
అని చెప్పి కార్డు ఉంటుంది సింగిల్ మీకు సింగిల్ అందరికి సింగిల్ కార్డు అని చెప్పారా ఎస్ సార్ నాకు తెలిసి ఈ గూడు బొటానీలో ప్రొడ్యూసర్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్టర్లు కూడా బాగా ఉంటదండి చెప్పాలి కదండి మాకు నాకు తెలియదు కదండి వెనక అసలు ఇంత గేమ్ జరుగుతుంది ఇంత ఉంది ఎందుకు ఆయన ఇలా చెప్పుంటారు నాకు అర్థమైందండి సరే ఏ పాట మంచి పాట ఆ పాట మెలడీ మంచి డ్యూట్ మీకు వచ్చింది మంచి టీజింగ్ సాంగ్ ఊపు సాంగ్ సినిమా స్టార్టింగ్ లో శ్యామ్ గారు రాసి నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను మంచి ఫీల్ సాంగ్ సినిమాలో మెయిన్ ఫీల్ సాంగ్ అనశ్రీరామ్ గారు రాశారు రొమాంటిక్ సాంగ్ ఏమో ఆయన రాశారు అరే నేను హ్యాపీ ఉన్నా టైటిల్ ని జస్టిఫై చేశారు భయ్య కొత్త కొత్తగా మనకు ఉండేటట్టు చేశారు సింగిల్ కార్డ్ కొత్తగా ప్రెజెంట్ అనంత గారు నిజంగా శేఖర్ గారు చెప్తున్నారు కానీ అబద్ధం ఆడినట్టే ఎందుకంటే నాలుగు పాటలు అయిపోతున్నాయి ఎవరు రాశారని అడగరా కనీసం అంటే ఓకే అంటే మీకు సింగిల్ కార్డ్ అని చెప్పారని తెలియదేమో తెలియదు కదా అదే చెప్తున్నా ఇదంతా కాదండి మిగతాది మా ముగ్గురికి ఉన్న సందేహం మీకు కూడా మాలాగే పేమెంట్ ప్యాకేజీ వచ్చిందా పేమెంట్ అంటే ఇక్కడ అందుకే పిలిచారు మరి నన్ను సడన్ బెటర్ అసలు చాలా పేమెంట్ రాలేదు అసలు రాలేదు కదా గోవిందరాజ్ గారు నిజంగా ఉంది బాగా కాదు మన అందరం గోవిందరాజ్ గారు అనుకుంటే మనం గోవింద అనేది మనకు తెలియదు చాలా ఉన్నాయండి బాబు కానీ మొత్తానికి అయితే మీ పాట భలే ఉంటుందండి నేను సిచువేషన్ తెలుసు ఎందుకంటే సింగిల్ కార్డ్ అని అందరికి మొత్తం స్టోరీ అంతా చెప్పారు స్టోరీ అంతా చెప్పేసి ఉంటారు నాకైతే విజువల్ కూడా చూపెట్టారు ఏది ఆ పాట విజువల్ చూసిన ప్రియతమ సార్ అసలు సార్ హలో సర్లేండి ఇంకా కొత్త సినిమా కొత్త కొత్తగా కొత్తగా డైరెక్టర్ మీరు మొదటిసారి మిమ్మల్ని లోపల ఏమనాలన్నా పైకి ఏమంటాం కానీ కానీ అందరికి మాకైతే ఉంది సార్ మీరు ఒక మాట మాకు చెప్పలేదు బట్ మంచి సినిమా ఏంటి సార్ దేని గురించి సార్ మీరు మాట్లాడేది ఒక మాట చెప్పలేదు ఇంకా మా బాధలు ఏం చెప్తాం సార్ అక్కడో సింగిల్ కార్డు ఇక్కడో సింగిల్ కార్డు ఇక్కడో సింగిల్ కార్డు ఇంకో సింగిల్ కార్డు మనిషి ఆన్ ద వే ఉన్నాడు సరే అటగైతే మేము అందరం కలిసి ఓ సింగిల్ సింగిల్గా ఒక సింగిల్ కార్డు అనుకొని అందరి పేర్లు ఒక సింగిల్ కార్డులో చూసుకుంటున్నాము చూసుకొని మంచి పాటలు అయితే మీకు సింగిల్ కార్డ్ అని చెప్పి సాంగ్ రాయించారు కదా అవును నాకు సింగిల్ స్టోరీ అని చెప్పి మూడు స్టోరీలు తీసుకున్నారు సార్ నెక్స్ట్ మీరు సాంగ్ రాసి వెళ్ళిపోతారు నెక్స్ట్ నేను ఇంకా మూడు సినిమాలు చేయాలి సార్ అంటే ఒకరిని మించి ఒకరికి బాగానే సింగిల్ స్టోరీ చెప్పమని మూడు స్టోరీలు ఇప్పించారు సార్ ఇక్కడతో మన ఈగో సాటిస్ఫై అయిపోయింది అంతే కదా కేవలం పాటలు మనమే కాదు పేమెంట్ రాలేదు అంటే మొత్తానికి మొత్తం ప్యాకేజ్ అన్న పేరు చెప్పి ప్యాక్ ఆడేస్తున్నాడు సర్లే సరే ఏదైనా స్టోరీ మాత్రం అద్భుతం హనుమాన్ గారు థ్యాంక్ యూ సార్ నాకు ఇచ్చిన సిచ్యువేషన్ అయితే నిజంగా 5-6 సంవత్సరాలు అయింది అలాంటి సిచ్యువేషన్ నేను